ఈ వీడియోలో గరుడ కంపెనీ ప్రొడక్ట్ అయిన పోలీస్ ఇన్సెక్టిసైడ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. దీన్ని ఏ ఏ పంటల్లో వాడాలి, ఏ సమయంలో ఎంత మోతాదులో వాడాలి, దీని ధర ఎంత, అలాగే దీనివల్ల పంటకు ఉపయోగం ఏంటి, అలాగే పంటపై ఈ మందు ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారైతే వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వెళ్తే గరుడ కంపెనీ పోలీస్ ఇన్సెక్టిసైడ్లో ఫిఫ్రోనిల్ 40% మరియు ఇమ్డోక్లోపైడ్ 40% డబ్ల్యూజి అనే మందు ఉంటుంది. దీనిని అన్ని పంటల్లో రసం పిలిచే పురుగులను నివారించేందుకు వాడుకోవచ్చు. దీనిని మనం చూసినట్లయితే మిరప, వరి, పత్తి, పెసర, జొన్న, చిక్కుడు, టమాటా మొదలైన ప్రధాన పంటల్లో మరియు కూరగాయల పంటల్లో దీన్నైతే వాడుకోవచ్చు. ఇది అన్ని పంటల్లో వచ్చే పేనుబంక, తెల్లదోమ, పచ్చదోమ, పిండినల్లి, తామరపురులను నివారించేందుకు ఈ మందుని అయితే వాడుకోవచ్చు. దీని మోతాదు చూసినట్లయితే ఒక ఎకరానికి 80 నుండి 100 గ్రాముల మందును 150 లీటర్ నీటిలో కలుపుకొని మొక్కలపైన స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది, లేదా 10 గ్రాముల మందును 15 లీటర్ల నీటిలో కలుపుకొని మొక్కల ఆకులపైన స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మిరప పంటలో తేమ ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవాలి. ఈ మందుతో పాటుగా గమ్ని కలిపి మొక్కలపైన స్ప్రే చేయడం వల్ల చాలా వరకు మందు ప్రభావం పంట మీద 15 రోజుల నుండి 18 రోజుల వరకు అయితే ఉంటుంది. దీని ధరను చూసినట్లయితే దీని 100 గ్రాముల ధర మనకు మార్కెట్లో 800 నుండి 1000 రూపాయల వరకు ఉంటుంది. అలాగే 250 గ్రాముల మందు ధర మనకు 2300 నుండి 2400 వరకు ఉంటుంది. ఈ మందును వేరే ఇతర మందులైన పురుగు మందులు, తెగుళ్ళ మందులు, పూత మందులు, ఎన్పికే టానిక్లతో పాటుగా దీన్ని కలుపుకొని వాడుకోవచ్చు. దీన్ని ఉదయం పూట తేమ ఉన్నప్పుడు స్ప్రే చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి.